ఎన్ని గంటలు పెట్టిండో? మూడు పువ్వులు కానీ ఆరు పువ్వులు. ఏంటి ఏం చేశారు ఈ అబద్ధాల కాంగ్రెస్ రాజన ఓ రాజన మన ఆగమగం చేసి మాయ రాజన ఓ రాజన వెనుక రెండు దూసుడేంటి రాజన ఓ రాజన ఎత్తుల తెలంగాణ జెండ రాజన ఓ రాజన రాజన ఓ రాజన మాయముల వాడ రాజ మా చిరు జిల్లా రాజన మా ఉస్రబాదు రాజ మా తప్పదండి రాజన మా ఉస్రబాదు మా మాన కొట్టురు రాజన పుడిట ఒకటి రే మా అబ్బ చెప్పింది బిడ్డ. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏంటో పోయినావు తెలంగాణ తెచ్చిరి బిడ్డ. మళ్ళా చెప్తా ఉన్నా ఇవాళ మళ్ళా వినోదం నెంబర్ నడు బిడ్డ అన్నని గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అన్న గెలుపు కోసం సచ్చినా పర్వాలేదు సావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులు ఎత్తురు మొత్తం గ్రౌండ్ అంతా. అంటే వెమ్లవాడు వాళ్ళు అట్లనే బత్తారా ఎత్తుతలేరు సొప్పదండలో వెమ్లవాడలో హుజరాబాదల్లో ఉస్నాబాదల్లో మానకొండూరల్లో కరీంనగర్ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేనికి సిద్ధంగా ఉన్నారే? సత్తా అరే సంపాల గాని దేనికోసము? అరే పుడిత ఒకటి సత్య రెండు రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన మీరు కూడా మన సేను వాయ సెలుక వాయ ఏ మీరు అద్దు నీది ఎండుతలేదా నా ఒక్కనే ఎండిందా మరి మీరేం తప్పుడు చెత్తలేదేమే మన సేను ఎండ సెలుక ఎండే గజ్జలో రాజన్న అందరూ మన సేను ఎండ సెలుక ఎండే ఏ ఎనుకోలో ఏ బాయ్ మన సేను ఎండ సెలుక ఎండే మన వాగు ఎండ వంక ఎండ గజ్జలో రాజన్న మన సేరు ఎండ సెలుక ఎండే గజ్జలో రాజన్న సేను వాయ సెలుక వాయ గజ్జలో రాజన్న మన మోటరల్ని గాలిపాయ ఏ లో వోల్టేజ్ బాధతోని ఏమైందే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫర్లు ఏమొచ్చింది మన బతుకులకు? మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలే? మళ్ళీ కష్టాలు పోవాలంటే ఏం కావాలి? అన్న అమ్మతోడి చెప్తున్నా మీరు ఉన్నరి అసలుకి మోటార్ల రిపేర్ అని నాకు కనబడుతున్నాడే మళ్ళా స్టార్ట్ అయింది అదే ఆ ట్రాన్స్ఫర్ సంగతి మీకు తెలియదు. ఇంకా 10 HP పెడతాడట మన ముఖ్యమంత్రి సారు 10 HP 3 HP దిక్కు లేదంటే 10 HP పెడతాడు. దయచేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దారిలో ఉన్న వాళ్ళందరూ రైట్ సైడ్ రావాలి ప్లీజ్. అక్కడ చిన్న కమాండ్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడు ఇటు చీరలు ఉన్నాయి చీరలలో చూసుండాలి దయచేసి అనా స్కూల్ పక్కన రావాలి దయచేసి. అయితే నడమల నడమల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి అక్కంజలి అంటే లోబడి ఖచ్చితోళ్ళు ఎర్సారాల కాలేజ్ నుంచి లోబడి ఖచ్చితోళ్ళు మొత్తం నిండిపోయిందని వాళ్ళు అటే ఆగుతురు. దయచేసి అక్కడ కమాండ్ కార్డు ఉన్న వాళ్ళంతా ఇటు రైట్ సైడ్ రావాలి ప్లీజ్. రైట్ సైడ్ వచ్చి ఈ స్కూల్ దిక్కు చీరలు ఉన్నాయి ఈ చీరలు అలా కూర్చుండాలి ప్లీజ్. గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు ఓడిపోయిన మోటార్లు గజ్జలు కాలిపోయిన మీటర్లు గజ్జలు రాజన్న తేలిపోయిన మోటార్లు గజ్జలు కాలిపోయిన మోటార్లు గజ్జలు కరెంటు కష్టం పోవాలంటే ఈ కరెంటు కష్టాలు పోవాలంటే ఏం కావాలి? ఎవరి గెలవాలి? బండికెత్తే తేడా తేడా అసలు బండికి మీటర్ తెలవదు మోటార్ తెలవది. ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఆయనకు మీటర్ లేని మనిషి ఉన్నదా? ఉన్న ఏం లేదే
ఏని ఎవరి పేపర్ రాస్తాడు బండికి మీటర్ లేదన్న మాజీ ఎమ్మెల్యే రసమయాన్ని పెడతారు నీ దండ నా మీద నువ్వు కూరే బాధనా అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్న ఏమైనా ఏమో యాత్రనాట కదా ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నది బండిది చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటాడు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంటాడు అన్న ఎవడన్న ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి సేన ఎండినోని దగ్గరికి పోవాలి శిలక ఎండినోని దగ్గరికి పోవాలి ఎండిన చెరువు దగ్గరికి పోవాలి చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి యాడికి పోతున్నాడే ఏడికి పోతున్నాడు ఎవడైనా మంచి పొలగాన కనబడతారు చూడు మీసాల వస్తున్న పొలగా చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ అంటే పోరగల్లా చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట